हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक टॉक्स चैनल। फ्रेंड्स, मा चैनल में फर्स्ट टाइम चूसिनట్లయితే सब्सक्राइब చేయండి। నేను చేసే వీడియోస్ మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొడ క్లిక్ చేయండి। ఫ్రెండ్స్, మన ఛానల్ లో ప్రీవియస్ వీడియోస్ చూడలేనట్లయితే ప్రీవియస్ గా నేను ఒక సిరీస్ కూడా స్టార్ట్ చేశా, మొబైల్ గ్యారేజ్। ఈ మొబైల్ గ్యారేజ్ ఈ సిరీస్ లో వచ్చేసి మీకు మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కూడా వస్తాయి। మీరు చూడనట్లయితే ఈ సిరీస్ యొక్క వీడియోస్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడి నుంచి మీరు వెళ్లి ఆ వీడియోస్ చూడొచ్చు। అవి వచ్చేసి మీకు ప్రస్తుతం చేసిన వీడియోస్ వచ్చేసి మొబైల్ బ్యాక్ ప్యానెల్, అదే పోకో కావచ్చు అండ్ హోనర్ కావచ్చు అండ్ రెడ్మీ A3 కావచ్చు, ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్ అదే బ్యాక్ గ్లాస్ పగిలిపోతే అట్లా రీప్లేస్ చేసామనే వీడియోస్ అనేది కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు। ఆ ఫ్రెండ్స్, మన మ్యాటర్ లోకి వచ్చినట్లయితే ఈ రోజు మనం అన్బాక్స్ అండ్ రివ్యూ చేయబోయే ప్రొడక్ట్ వచ్చేసి ఒక ప్రీమియం అండ్ బడ్జెట్ లెవెల్ లో ఉండే ఇయర్ ఫోన్స్। ఈ ఇయర్ ఫోన్స్ లో సౌండ్ మ్యూజిక్ వచ్చేసి మనకి చాలా ప్రీమియం క్వాలిటీతో వస్తుంది, బేస్ కావచ్చు అండ్ ట్రిపుల్స్ కావచ్చు। అండ్ ఈ వైర్ క్వాలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ చూడొచ్చి మనకి చాలా టఫ్ బిల్డ్ ఉంటుంది, మనకి బ్రీడెడ్ కేబుల్ ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లోనే వస్తాయి। నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లోనే వస్తాయి। ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అయితే మనం దీన్ని అన్బాక్సింగ్ వీడియో చూసేద్దాం, తర్వాత ఆ ప్రోడక్ట్ అన్బాక్స్ అయిపోయిన తర్వాత నేను ఆ ప్రోడక్ట్ని ఒక 2-4 డేస్ యూజ్ చేసి దాని యొక్క రివ్యూ కూడా ఎలా ఉందో మీకు లాస్ట్లో పోస్ట్ చేస్తాను। ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియో చూసేద్దాం। హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక బడ్జెట్లో ఎక్సలెంట్ మ్యూజిక్ కోసం కావచ్చు, గేమింగ్ కోసం కావచ్చు అండ్ టఫ్ బిల్డ్ కోసం కావచ్చు ఇట్లాంటి ఆల్రౌండ్ ఇయర్ ఫోన్స్ వచ్చేసి మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం। ఇది బడ్జెట్ వచ్చేసి జస్ట్ 5999 మాత్రమే। ఈ బడ్జెట్లో వచ్చేసి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ ఫోన్స్ ప్రస్తుతానికి। నేనైతే ఈ ఇయర్ ఫోన్స్ నేను సిన్స్ 6 మంత్స్ పైనుంచి వాడుతున్నా, బట్ ఇది ఇంకోటి తెప్పించాను వేరే వాళ్ళ కోసం। ఇప్పుడు దీని యొక్క మనం అన్బాక్సింగ్ చేసి అండ్ 2 డేస్ వాడాక మళ్ళీ నేను మీకు రివ్యూ చేస్తాను। వచ్చేసి ఇది వచ్చేసి మీరు ఇయర్ ఫోన్స్ వచ్చేసి రియల్మీ బడ్స్ 2 మీరు ఇక్కడ చూడొచ్చు, రియల్మీ బ్రాండింగ్ ఇక్కడ ఉంది అండ్ ఇయర్ ఫోన్స్ ఎట్లా వస్తాయో మనకి ఇక్కడ పిక్చర్ అయితే ఇక్కడ ఉంది అండ్ మోడల్ ఇక్కడ రాస్తుంది, రియల్మీ బడ్స్ 2 ఫీల్ ద రియల్ బేస్ అండ్ సైడ్ చూసుకుంటే రియల్మీ బ్రాండింగ్ ఉంది అండ్ ఇంకో సైడ్ చూస్తే ఇట్ సైడ్ కూడా రియల్మీ బ్రాండింగ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇందులో మనకి 11.2 mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ యూజ్ చేశారు అండ్ బిల్టిన్ మ్యాగ్నెట్స్ అంటే రెండు కూడా మనకి మ్యాగ్నెట్ స్టిక్ అవుతాయి అండ్ వచ్చేసి డ్యూయల్ యాంటీ ట్విన్నింగ్ కేబుల్ కేబుల్ వచ్చేసి డ్యూరబిలిటీ అండ్ యాంటీ ట్విన్నింగ్ అంటే మనకి చిక్కులు పడకుండా ఉంటుందన్నమాట ఈ కేబుల్ వచ్చేసి మనకి అండ్ టఫ్ కేబుల్ ఉంటుంది అండ్ కేబుల్ ఆర్గనైజర్ మనకి కేబుల్ వచ్చేసి క్యారీ చేయలేనప్పుడు అదే క్యారీ చేసేటప్పుడు ఫోల్డ్ చేసి స్టిక్ చేయడానికి మనకు కేబుల్ ఆర్గనైజర్ కూడా ఉంటుంది కేబుల్కి ఇన్బిల్ట్ అండ్ వచ్చేసి ఇక్కడ వాటి యొక్క ఫీచర్స్ రాశారు మనం తెలుసుకుందాం వాటి గురించి అండ్ ఇక్కడ మోడల్ చూసారా రియల్మీ బడ్స్ 2 మోడల్ RMA 155 ఉంది స్పీకర్ సైజ్ వచ్చేసి 1.12 సెంటీమీటర్స్ ఉంది పవర్ వచ్చేసి 3 watts జనరిక్ నేమ్ ఇయర్ ఫోన్స్ అండ్ MRP చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 7999 ఉంది ఎంఆర్పీ వచ్చి 7999 ఉంది కలర్ బ్లాక్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చి ఫ్రీక్వెన్సీ 20Hz to 20,000Hz వరకు ఉంది స్పీకర్ సెన్సిటివిటీ వచ్చేసి మీకు 108 dB ఉంది ఇంపిడెన్స్ వచ్చేసి 32 ohms ఉంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ ఒక సర్వీస్ సెంటర్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని వచ్చేసి మనం అన్బాక్స్ చేసి చూద్దాం ఎట్లా ఏ కంటెంట్ వస్తుంది అండ్ ఎట్లా వస్తున్నాయి అని బడ్జెట్లో నాకు తెలిసినంత వరకు దీని మించిన ఇయర్ ఫోన్స్ అయితే లేవు ట్రూ మ్యూజిక్ లవర్స్ కోసం అయితే సూపర్ ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ గేమింగ్ కూడా చాలా బాగుంటుంది బేస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది బాక్స్ ఆన్ చేయగానే లోపల ఇంకో బాక్స్ వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇయర్ ఫోన్స్ ఎట్లా ఉన్నాయో చూడడానికి అయితే ఫస్ట్ చాలా ప్రీమియంగా ఉన్నాయి ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇయర్ ఫోన్స్ వచ్చాయి
ఇయర్ఫోన్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా బాక్స్లో ఏమొచ్చే కంటెంట్ చూద్దాం. బాక్స్లో నెక్స్ట్ కంటెంట్స్ వచ్చేసి మనకి 2 pairs ఇయర్బడ్స్ వచ్చేసి లార్జ్ అండ్ స్మాల్ వచ్చాయి. మీడియం వచ్చేసి ఇయర్ఫోన్స్కి కనెక్ట్ చేసి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యూజర్ మాడ్ ఉంది చూడవచ్చు. వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ నోట్ బ్యాక్స్ చూసుకున్నట్లయితే మనకి వాటి యొక్క స్పెసిఫికేషన్ అండ్ బాక్స్లో ఏమొస్తాయి అవి అండ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 3 బటన్ కంట్రోల్తో వస్తుంది కదా ఇయర్ఫోన్స్ వచ్చేసి అవి ఎలా పనిచేస్తాయని మనకి ఇక్కడ నోట్ చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, బాక్స్లో అయితే ఇంకేం లేవు. మనం బాక్స్ పక్కన పెట్టేసుకుని ఇయర్ఫోన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇయర్ఫోన్స్ వచ్చేసి బాక్స్లో మనకి ఇలా వచ్చాయి. మనం కవర్ రిమూవ్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి కేబుల్ ఆర్గనైజర్. ఇయర్ఫోన్స్ వచ్చేసి మ్యాగ్నెటిక్, అంటే మనం నెక్లో వేసుకున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలా మ్యాగ్నెటిక్. అండ్ కేబుల్ వచ్చేసి మొత్తం టోటల్ బ్రీడెడ్ కేబుల్ ఉంది. కేబుల్ వచ్చేసి చాలా టఫ్ ఉంది, హై క్వాలిటీ బ్రీడెడ్ కేబుల్. కేబుల్ వచ్చేసి లాంగ్ లైఫ్ ఉంటుంది డెఫినెట్లీగా. అండ్ కేబుల్ వచ్చేసి మనకి చిక్కులు పడట్లేదు, అంటే ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ వచ్చేసి మనకి ట్యాంగిల్ ఫ్రీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇయర్ఫోన్స్ బిల్డ్ అయితే చాలా బాగుంది. అండ్ వచ్చేసి ఇయర్బడ్స్ రెండు కూడా మనకి హై క్వాలిటీ ప్లాస్టిక్తో బిల్డ్ అయ్యింది, మెటల్ అయితే కాదు, హై ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ రియల్మీ లోగో ఉంది 2 సైడ్స్ కూడా. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు రైట్ అండ్ లెఫ్ట్ అనే ఇండికేషన్ చేస్తుంది. ఇక్కడ ఈ చివరిని ఉన్నాయి, మీకు కనిపించకపోవచ్చు. అండ్ వచ్చేసి మనకి సెంటర్ వరకు బ్రీడెడ్ కేబుల్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకి సిల్క్ అండ్ రబ్బర్ టైప్ వచ్చింది టెక్స్చర్ ఫీలింగ్తో. ఇది కూడా చాలా క్వాలిటీ ఉంది, ఈ వైర్ కూడా మనకి. ఇక్కడ చూడవచ్చు మనకి 3 బటన్ కంట్రోల్ ఇచ్చారు, 3 బటన్ కంట్రోల్ ఇచ్చారు మనకి. వాల్యూమ్ ప్లస్ అండ్ డౌన్ అండ్ సెంటర్ బటన్ కాల్ క్యాన్సిల్ గూగుల్ అసిస్టెంట్. అండ్ బ్యాక్ సైడ్ చూడవచ్చు మీకు మైక్ ఉంది, మైక్రోఫోన్. ఇందులో డ్రైవర్స్ వచ్చేసి మనకి 11.2 mm డ్రైవర్స్ ఇచ్చారు, బేస్ డ్రైవర్స్. బేస్ అయితే ఇందులో చాలా బాగుంటుంది, సిన్స్ నేను 6 మంత్స్గా వాడుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నా. బిల్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి 600 రూపీస్కి వర్త్, చాలా అంటే చాలా వర్త్ మనకి. ఆ ప్రైస్లో వచ్చేసి మనకి ఈ బిల్ అయితే ఏమీ ఉండవు అదర్ బ్రాండ్స్లో మనకి. అండ్ బ్రీడెడ్ కేబుల్ అండ్ మంచి సౌండ్ అవుట్పుట్ వస్తుంది ఇయర్ఫోన్స్ వచ్చేసి. అండ్ వీటిని వచ్చేసి నేను ఒక 2 డేస్ పాటు యూజ్ చేస్తాను. ఆల్రెడీ 6 మంత్స్గా సిన్స్ 6 మంత్స్ పైనుంచి వాడుతున్నా, బట్ ఈ బాక్స్లో వచ్చినవి మనకి ఒక 2 డేస్ అయితే నేను వాడతాను. వాడిన తర్వాత ఒక అవుట్పుట్ మ్యూజిక్ ఎట్లా ఉందనేది మీకు నేను రివ్యూలో చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, మీరు అన్బాక్సింగ్ చేశారు కదా, చూశారు కదా రియల్మీ బర్స్ 2 ఇయర్ఫోన్స్. ఇయర్ఫోన్స్ ఇప్పుడు వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ ఈ ఇయర్ఫోన్స్తో ఎట్లా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. సిన్స్ నేను ఒక 6 మంత్స్గా యూజ్ చేస్తున్నాను ఈ ఇయర్ఫోన్స్ వచ్చేసి. అండ్ ఇప్పుడు మీరు అన్బాక్సింగ్ చూసిన వీడియో వచ్చేసి ఇయర్ఫోన్స్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ కోసం తీసుకొచ్చాను. దీని ఎక్స్పీరియన్స్ కూడా నేను 4 డేస్గా యూజ్ చేస్తున్నాను, దీని ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ఫోన్స్లో చెప్పాలనుకుంటే ఒక 3 పాయింట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, ఆ 3 వచ్చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ చెప్పాలనుకుంటే ఇయర్ఫోన్స్లో ఫస్ట్ మ్యాగ్నెటిక్ యాడ్స్. మనం యూజ్ చేయనప్పుడు మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నెక్లో ఈజీగా మనకు కనెక్ట్ అయిపోయి ఉంటుంది. చూసి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఎట్లా మనం యూజ్ చేయనప్పుడు ఇలా వదిలేసుకోవచ్చు. ఈ మ్యాగ్నెటిక్ యాడ్స్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చాయి ఈ ఇయర్ఫోన్స్లో వచ్చేసి. అండ్ సెకండ్ వన్ చెప్పాలనుకుంటే కేబుల్ ఆర్గనైజర్. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసుకునేప్పుడైనా, మనం యూజ్ చేయలేనప్పుడైనా ఇయర్ఫోన్స్ నార్మల్గా వదిలేసామనుకోండి, అవి మనకి బాగా చిక్కులుగా పడిపోయి క్లమ్జీగా తయారైపోయి ఒకసారి ఆ చిక్కులు తీసిన ఇయర్ఫోన్స్ కూడా పాడైపోయే సందర్భాలు చాలా జరిగాయి. మనకి ఈ కేబుల్ ఆర్గనైజర్ ఏదైతుందో మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, ఈ కేబుల్ ఆర్గనైజర్ మనం యూజ్ చేయలేనప్పుడు కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసుకొని సింపుల్గా
కేబిన్ ఇలా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే ఇలా సింపుల్గా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసుకోవచ్చు. యూజ్ చేయలేనప్పుడు మనం ఈజీగా పాకెట్లో అయినా కూడా క్యారీ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఎటువంటి ఇయర్ ఫోన్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు, ఇయర్ ఫోన్స్ పాడవపోవడం కానీ ఇలాంటి చిక్కులు పడడం కానీ ఇట్లాంటివి ఏం జరగవు. ఈ విషయం వచ్చేసి చాలా బాగా నచ్చింది నాకు ఇయర్ ఫోన్స్లో వచ్చేసి. అండ్ థర్డ్ వన్ చెప్పాలనుకుంటే ఈ బడ్జెట్లో 600 బడ్జెట్లో మనం చాలా ఇయర్ ఫోన్స్ యూజ్ చేశాను నేను అదర్ బ్రాండ్స్లో. బట్ ఈ వైర్ క్వాలిటీ వచ్చేసి నాకు వేరే బ్రాండ్స్లో ఎందులోనూ రాలేదు. బ్రీడెడ్ కేబుల్, బ్రీడెడ్ కేబుల్లో కూడా చాలా క్వాలిటీ ఉంటాయి. అదర్ బ్రీడెడ్ కేబుల్స్ వచ్చేసి మనకి ఎక్కువ లాంగ్ టర్మ్ అయ్యే కొద్దీ ఈ బ్రీడెడ్ కేబుల్, ఏదైతే ఈ కాటన్ కేబుల్ ఉందో ఈ కేబుల్ వచ్చేసి మన దగ్గరికి అయిపోయి ఇయర్ ఫోన్స్ అన్నీ కూడా చాలా క్లమ్జీగా చాలా దారుణంగా తయారవుతాయి. బట్ నేను 6 మంత్స్గా యూజ్ చేస్తాను, దాని ఎక్స్పీరియన్స్ నాకు చెప్పలేదు. 6 మంత్స్గా నాకు వైర్ క్వాలిటీలో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. నేను యూజ్ చేస్తాను ఇయర్ ఫోన్స్ వచ్చేసి బ్రీడెడ్ కేబుల్, హై క్వాలిటీ బ్రీడెడ్ కేబుల్ యూజ్ చేశారని చెప్పవచ్చు ఇందులో వచ్చేసి. అండ్ వచ్చేసి మనకి ఎటువంటి మనం ఎంతలా యూజ్ చేసినా సరే ఆర్గనైజర్ పెట్టుకుని ఎలా వాడు చేసినా మరి మనకి ఇది వచ్చేసి చిక్కులు పడదు. ఫస్ట్ థింగ్ ఎటువంటి చిక్కులు పడదు, మనకి ఈజీగా తీసుకోవచ్చు, చిక్కులు పడదు. అండ్ హై క్వాలిటీ బ్రీడెడ్ కేబుల్, టఫ్ చాలా అంటే చాలా టఫ్ ఉంది. చాలా టైమ్స్ ఇవి కూడా నేను తెగిపోయే సిచ్యువేషన్లు కూడా జరిగి కానీ అప్పుడు ఎప్పుడు కూడా నాకు ఈ డ్యామేజ్ జరగలేదు. ఇందులో వచ్చేసి అంత బాగుంది నాకు ఈ 3 పాయింట్స్ అయితే ఇందులో చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మ్యూజిక్ పరంగా చెప్పాలంటే హై క్వాలిటీ మ్యూజిక్ అయితే చెప్తున్నాను, నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను మ్యూజిక్ విషయం. మ్యూజిక్ చెప్పాలంటే నేను ఒక 3 మొబైల్స్లో అయితే యూజ్ చేశాను. 3 మొబైల్స్ వచ్చేసి ఒకటి డాల్బీ సపోర్ట్ ఉన్న మొబైల్, ఇంకోటి వచ్చేసి హైఫై సపోర్ట్ ఉన్న మొబైల్, అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ బేసిక్ మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ హైఫై. అండ్ ఫస్ట్ డాల్బీ చెప్పుకోవాలనుకుంటే డాల్బీ వచ్చేసి మనకి రియల్మీ ఎక్స్టీలో ఉంది. నేను ఆ ఫోన్లో కూడా ఎక్స్పీరియన్స్ చేశాను డాల్బీ సపోర్ట్ ఉన్న మొబైల్స్ యూజ్ చేసి చాలా అంటే చాలా బాగుంది. ట్రిబుల్స్ కావచ్చు అండ్ బేస్ కావచ్చు అండ్ సరౌండింగ్ మ్యూజిక్ కావచ్చు, ఎక్సలెంట్ ఇన్స్ట్రుమెంటల్స్ కావచ్చు, చాలా అంటే చాలా ప్రీమియంగా ఉన్నాయి ఇయర్ ఫోన్స్ అవుట్పుట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ హైఫై చిప్ ఉన్న ఐక్యూ మొబైల్, ఐక్యూలో అయితే వీడియో మ్యూజిక్ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే స్పెసిఫిక్గా దాంట్లో ఐఫై చిప్ ఉంటుంది కాబట్టి మ్యూజిక్ లవర్స్కి అయితే మొబైల్ కూడా బాగుంటుంది. అందులో ఈ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి నేను ఎక్స్పీరియన్స్ పొందిన ఎలా అంటే ఎక్సలెంట్ బేస్ వస్తుంది, స్మూత్ బేస్ వస్తుంది, చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ క్వాలిటీ కావచ్చు, ట్రిబుల్స్ కావచ్చు, ఎక్సలెంట్ ఉంది అందులో కూడా. అండ్ నార్మల్ బేసిక్ ఫోన్లో కూడా నార్మల్ బేసిక్ అండ్లో ఎటువంటి డాల్బీ కానీ ఐఫై కానీ సపోర్ట్ లేని మొబైల్స్లో కూడా చాలా అంటే చాలా బాగుంది సౌండ్ అవుట్పుట్ అయితే. మీరు వన్ టైం కానీ ఈ ఇయర్ ఫోన్స్ బై చేసుకుంటే మీకు చాలా అయితే లాంగ్ టర్మ్ వచ్చేస్తుంది. మీరు బడ్జెట్లో 150 అండ్ 200-300 ఇయర్ ఫోన్స్ తీసుకోవడం అది 1 or 2 మంత్స్లో పాడైపోయి చాలా బాధపడ కన్నా ఎట్ ఎ టైం మీరు ఒక 600 ప్రైస్లో మంచి ఇయర్ ఫోన్స్ తీసుకుంటుంటే డెఫినెట్ లాంగ్ అయితే వస్తాయి ఇయర్ ఫోన్స్, లాంగ్ టర్మ్ ఉంటాయి మీకు డెఫినెట్గా. మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సౌండ్ అవుట్పుట్ కూడా ఉంటున్నాయి ఇందులో వచ్చేసి మీకు. అండ్ సర్వీస్ ఆటోమేటిక్గా రియల్మీ బ్రాండ్ మీరు చూడవచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి ప్రొడక్ట్స్ కూడా. ఓవరాల్గా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మీతో చెప్పాలనుకుంటే పాయింట్ విషయంలో మ్యూజిక్ విషయంలో అయితే నేను 5కి 4.5 డెఫినెట్గా ఇస్తాను. 5కి 4.5 రేటింగ్ అయితే ఇస్తాను ఇయర్ ఫోన్స్కి. చాలా అంటే చాలా బాగున్నాయి, అంత నచ్చాయి నాకు వచ్చేసి ఇయర్ ఫోన్స్ బడ్జెట్లో. అండ్ మీకు ఇయర్ ఫోన్స్ కానీ నచ్చినట్లయితే మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు బై చేయొచ్చు. అండ్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ గణేష్, జై హింద్.